Welcome to Shilpa's Kitchen. Hello everyone. ఈ వీడియోలో మీకు నేను మటన్ ఇంకా ఆలుతో కర్రీ చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాంబినేషన్. నాకైతే చాలా ఫేవరెట్. రోటీతో రైస్తో రెండింటితో బాగుంటుందండి కర్రీ. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నేను ఒక 3 ఆలూస్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. 1 విజిల్ పెట్టుకున్నాను. మరి మెత్తగా కుక్ అయిపోకూడదు ఆలు అనేది. ఇప్పుడు ఒక ప్యాన్లో దాల్చిని కొంచెం, ఇలాచీలు ఒక 3, లవంగులు ఒక 6, మిరియాలు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. గసగసాలు 1 టీ స్పూన్ వేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి. కోకోనట్ నేను ఒక చిన్న ముక్క, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత జీరా 1 టీ స్పూన్, ధనియా 1 టీ స్పూన్ వేసుకున్నాను. లైట్గా ఫ్రై అయిన తర్వాత మిక్సీలో ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని చిన్న ఉల్లిపాయ ముక్క కూడా వేసుకున్నాను నేను. అల్లం తెల్లుల్లి కూడా వేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలు వేసుకున్నానండి. కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. గ్రీన్ చిల్లీ ఒకటి వేసుకున్నాను, కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. ఆనియన్ ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు మనం ఫ్రై చేసుకొని ఈ మటన్ పీసెస్ వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయిపోయిందండి. కొంచెం పసుపు వేసుకోవాలి, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టీ స్పూన్. ఉప్పు కారం అనేది మీకు నచ్చినంత మీరు వేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. బిర్యానీ ఆకులో 2 వేసుకున్నాను. ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి మసాలా, అది వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి. చూసారా ఆయిల్ పైకి వచ్చింది, బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయిపోయిందండి. బాగా కుక్ అయిపోయింది మసాలా అంతా. చూసారా పైన ఆయిల్ ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఈ మటన్ అంతా కుక్కర్లో సెట్ చేసుకుంటున్నామండి. కొంచెం మొలిదంత వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకండి. మన కుక్కర్ పెట్టుకొని ఒక 3 to 4 విజిల్స్ పెట్టుకోవాలి మటన్ బట్టి. నేనైతే 4 విజిల్స్లో నాకు మటన్ కుక్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ కడాయిలో షిఫ్ట్ చేసుకున్నాను మటన్ అనేది, ఎందుకంటే షూట్ చేస్తున్నాను కాబట్టి. లేకపోతే మీరు కుక్కర్లోనే మళ్ళీ మీరు కుక్ చేసుకోవచ్చు. షూట్ కోసం నేను కడాయిలో షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. సో ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి. కొంచెం బాగా కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకుని ఉన్న ఆలు ఉంది కదా, అది వేసుకోవాలి. పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలండి. సో ఒక 1 or 2 ఆలు కొంచెం మ్యాష్ చేసుకోవాలండి, ఎందుకంటే గ్రేవీ అనేది మంచి టేస్ట్ వస్తుంది అలా మ్యాష్ చేసుకుంటే. లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 to 6 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. సో 6 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేశాను. సో మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఆలు మటన్ కర్రీ రెడీ అండి. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.